ట్రైనింగ్ కి. ఇక్కడిని శాంతిపురం అవతల ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీకి అవతల నేను కూడా 2 ఎకరాల భూమి తీసుకుని ఇల్లు కూడా కట్టుకుంటున్నా అక్కడే 1 ఎకరా పైన. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా వరుసగా చేసి నేను కూడా ఇక్కడ కుప్పంలో ఒక పౌరుణ్ణి. నన్ను 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మీరు గౌరవించారంటే ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కూడా నేను కూడా ఆలోచించుకోవాలి. నేను ఆలోచిస్తా, పార్టీ నడుపుతా. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాలి, 40 ఏళ్లు సమర్థవంతంగా పార్టీ నిర్వహించామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది కుప్పి గంతులేసినా పార్టీ ఉండదని భుజాలు సంకలగరేసుకున్నారు. కానీ ఆ సంకలగరేసుకుని వాళ్ళు పోయారు. కానీ మనం మాత్రం శాశ్వతంగా ఉన్నాం, ఏం కాదు మన పార్టీ. కాబట్టి మీరంతా కూడా మళ్ళా ఒకసారి అందరినీ కోరుతూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని నేను మాట్లాడే విషయాలు ఇప్పటి నుంచి అన్ని ఊర్లో నేను మళ్ళా పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నా. నా మీద మీకు ఒక అచంచలమైన విశ్వాసం ఉండేది ఒకప్పుడు. నేను ఒక మాట చెప్తే అది వేదంగా మీరు ఆలోచించేవాళ్ళు. రాను రాను ఎక్కువ నేను సమయం రాకపోయే కొద్ది కొంచెం డ్రిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళా నేను పూర్వ వైభవం తేవాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా విశాఖపట్నం, విశాఖపట్నానికి పోతే ఉదుహుదులో వారం రోజులు నేను అక్కడున్నా. విశాఖపట్నాన్ని మళ్ళా డెవలప్ చేశా. డెవలప్ చేస్తే అందరూ కంపేర్ చేశారు ప్రీ ఉదుహుద్ పోస్ట్ ఉదుహుద్ అని, అంటే ఉదుహుదుకు ముందు ఉదుహుద్ తర్వాత అని. ఈ రోజు నేను విశాఖపట్నానికి వెళితే 4 ఎమ్మెల్యేలు గెలిపించారు మొన్న. ఇప్పుడు కూడా అతిపెద్ద మెజార్టీ అందరు గెలిపిస్తారు. 70% మంది మీరే రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి విశాఖపట్నంలో అని చెప్పి కోరుకుంటున్నారు. అది వాళ్ల నీతి నిజాయితీ, అది వాళ్ల నమ్మకం. దానికంటే ముందు మన కుప్పం ఉండాల. నేను చెప్పుకోవాలంటే వేరే నియోజకవర్గాలు దీనికంటే బాగున్నాయంటే నాకు నా మోషి అంటే మీరు చెప్పలేకపోయారా, లేకపోతే మీ మీద నమ్మకం లేదా, మీ నాయకులను కన్విన్స్ చేయలేకపోయారా? ఇంటి దొంగలు నేను ఏరేస్తాను తమ్ముళ్ళు. అసలు మీ మనసులో మీరు కూడా మార్చుకోవాలి. నా మనసు నేను మార్చుకోవాలా, మీ మనసులో కూడా మీరు మార్చాలా, ఇద్దరం చేయాలా పని. ఒకప్పుడు మీరు ఎవరు చెప్పినా, ఇంటి దొంగలు చెప్పినా విన్నారా? వినలేదు కదా. నేను ఒక మాట ఒకప్పుడైతే కావాలని నాయకులు ఇష్ట ప్రకారం చేస్తున్నారు, నేను కాన్ఫిడెన్స్ మారుస్తానని ఒక మాట అన్నాను. అంటే ప్రజల్లో రియాక్షన్ వచ్చి మీ వల్ల ఆయన మారిపోతానంటున్నాడు, మేము ఒప్పుకోం దీన్ని, మీరు మారండి లేకపోతే మేము లోరగా పెట్టమని అడుగుతామని చెప్పి పరిస్థితి ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది. అదే నేను కోరుకుంటున్న భవిష్యత్తులో కూడా కుప్పం నుంచి. ఇప్పుడు అందుకే టార్గెట్ ఇచ్చా, ఇప్పుడు 80% మళ్ళా రావాలా, వచ్చే వరకు ఇక్కడ నాయకులు పనిచేయాలా. పనిచేయకపోతే వాళ్ళకు టార్గెట్ ఇచ్చా, రేపే టార్గెట్ ఇచ్చి ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్ పెట్టా, బూత్ ఇన్ఛార్జ్ పెట్టా, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెట్టా, సెక్షన్ ఇన్ఛార్జ్ పెట్టా. వాళ్ళందరూ ఏం చేయబోతారో నాకు ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఇవ్వాలా. నేను 3 నెలలకు ఒకసారి వచ్చి సమీక్ష చేసుకుంటా. ఒకరోజు నా పని అంతా 2 రోజులు మీద తిరుగుతా, గ్రామం ఇదే మరి తిరుగుతా. ఒక్కరోజు మాత్రం వీడితో కూర్చుంటా, వాళ్ళు ఏం చేశారో కనుక్కుంటా, బాగా చేయకపోతే గట్టిగా చెప్తా, మరీ కాడి పడేస్తే పక్కన పెడేస్తా. కాబట్టి ఇవన్నీ నేను ప్రారంభించాను, మీరే చూస్తారు ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి, చేపిద్దాం. విద్యేశ్ అందరికి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి.